నిర్వహించారు. నియోజకవర్గంలో 2 సార్లు ప్రజలను తనను గెలిపించారని అన్నారు. రాష్ట్రంలో 84 లక్షల మంది ఎస్సీల ప్రతినిధిగా అసెంబ్లీలో పోరాడటానికి కొండేపి ప్రజలు తనను గెలిపించారని అన్నారు. ఇలాంటి అరాచక పాలనను ఎన్నడూ చూడలేదన్నారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో ఓట్లయించుకుని ఒకరు ఎన్నికైతే మరొకరు గెలిచినట్లు ప్రకటించుకున్న దుర్మార్గపు దారుణమైన సంఘటనలు జరిగాయన్నారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ, తనను వైసీపీలోకి రమ్మని ఎన్నో ఒత్తిడులు వచ్చినా టీడీపీలో చంద్రబాబుతోనే ఉంటున్నానన్నారు. తెలుగు యువత నాయకులు దామచర్ల సత్య పుట్టినరోజు సందర్భంగా నాయకులు పార్టీ శ్రేణులు పుట్టినరోజు కేక్ను కట్ చేసి గజమాలతో సత్యను ఘనంగా సత్కరించారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లను ఓడిన అభ్యర్థులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బ్రహ్మయ్య చౌదరి, మాజీ ఎంపీలు చెదరవాడ చంద్రశేఖర్, పోటు పద్మావతి, మాజీ ఏఎంసీ చైర్మన్ రామయ్య చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, పోటు పెద్దబాబు, బ్రహ్మానందం పాల్గొన్నారు. కళ్ళకొండ వదిలేని పైలవాళ్ళు ఎవరికి చాలా గ్రామాలని ఈ రోజు ఇంకో సంఘటన ఏంటంటే, మా తూర్పునాయపాలెం గ్రామంలో 7 సంవత్సరాల నుంచి గ్రామ సచివాలయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అందులో తాజా గారి విగ్రహాన్ని, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి ఆదర్శ పరిపాలనటువంటి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే 6 నెలల క్రితం కొత్త సెక్రటరీ పేద పక్కన పెడితే, కొత్త సర్పంచ్ వచ్చారు అంబేద్కర్లో చెప్పిన మన విగ్రహాలు పెడితే, రాత్రికి రాత్రి అక్రమంగా పంచాయతీ సెక్రటరీ ఒత్తిడి చేసి కేసులు పెట్టించడం తెలుసు. ఈ రోజు ఆ విగ్రహాలు తొలగించడం కొట్టమంటా ఉన్నా, నేను అవుతా చెప్తా ఉన్నా, మీరు చేయిస్తే మీరు అందరితో ఆ మీరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో మీరు నష్టపోతారు. దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సత్త కూడా మీరు చూస్తారని కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా కావటం వారి పాలనలో ఒక చెట్టు పడిపోతే ఆ చెట్టు వైసీపీ నాయకులు ఇంటి ముందే పడింది. వాళ్ళ ఇంట్లో కర్మద్రం అంటే చేసుకునే అడ్డం అంటే, తర్వాత మనకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రహరీ వాళ్ళు చూస్తే సర్పంచ్ రిక్వెస్ట్ చేశారు చెట్టు తీసేసినందుకు, అది కూడా గ్రామ పెద్దలందరూ కూడా సినిమాలు చేసి కోసి పక్కన పెట్టడం వేల వేస్తామని చెప్తే, ఆ చెట్టు పక్కన పెట్టినందుకు ఆ సెక్రటరీ నివేదికలు చేస్తున్నాం. ఇక్కడ కూడా చేసింది వైసీపీ వాళ్ళు ఇంటి ముందు పడినందుకు మాత్రమే చేశారు. ఇటువంటి సంఘటనతో తెలుగుదేశం పార్టీ గెలిచిన సర్పంచ్ని భయభ్రాంతులకు గురి చేసి తెలుగుదేశం పార్టీ సర్పంచ్ల పరిపాలన చేయకుండా చేస్తామని చెప్పేసి మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తామని మీరు సమరం చేస్తున్నారు. కానీ నేను తెలియజేస్తామని చెప్తాను, తెలుగుదేశం పార్టీ సర్పంచ్లకి గ్రామాల్లో జరిగిన వాటికి నేను ఇక్కడ శాసనసభ్యుడిగా పూర్తి అండగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం శాంక్షన్ వాడేసి అవి కూడా మా వెళ్ళి మీ ఖాతాలు వేసుకుంటానికి ప్రయత్నిస్తున్నారు తప్ప, మీరెక్కడైనా ఒక అభివృద్ధి చేశారా? ఈ రాష్ట్రంలో ఏం చేశారా? లేదా ప్రకాశం జిల్లాలో మీ అభివృద్ధి ఏదో చూపించండి. ఇద్దరు మంత్రులున్నారు జిల్లాలో, ఏం చేసుకొచ్చారో ఒకసారి చూపించండి. మరి మీకు సవాల్ విస్తున్నాను, మాట్లాడే ముందు హద్దులు ఉండాలి. రాజకీయాలు విమర్శించుకోవచ్చు, అవి వ్యక్తిగతంగా కాకూడదు, అసభ్యంగా కాకూడదు. ట్యాబుల దగ్గర వీడి కులాల దగ్గర మాట్లాడుకునే మాటలు రాజకీయ నాయకులు మాట్లాడటం సరైనది కాదు. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అసందర్భంగా మాట్లాడితే జనం చీపుల్లోకి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది నిన్న పంచాయతీ ఎన్నికల్లో, రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా చూపిస్తారు. కూడా సిద్ధపడ్డారు మీరు, దౌర్జన్యాలు చేసుకుని గెలిచారు, మీరు మోసం చేసి రిజల్ట్ తెచ్చుకున్నారు. ఎలక్షన్ కమిషన్ మీద అప్పుడు మీరు మొన్నటిదాకా ఏడ్చారు ఏమని, కరోనా వస్తుంది ఎలక్షన్ సర్టిఫికెట్ మరి వాళ్ళ మున్సిపల్ ఎన్నికలు పెట్టడం మీరు ఎందుకు అడిగారు? మళ్ళీ ఎంపీడి చర్పిడిసి మేము రెడీగా ఉన్నామని చెప్పారు. ఎవరైనా కరోనా కారణంగా ఎలక్షన్ సమయంలో ఎన్నికల్లో పాల్గొన్న అధికారులు కానీ ఉద్యోగులు కానీ చనిపోయిన దాఖలాలు ఉన్నాయా? అంటే మీకు ఇబ్బంది కాబట్టి వద్దంటున్నా. ఎలాగో పెట్టిన తర్వాత మీ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యాన్ని మన బాలాజీ గారు ఎవరు ఎక్కడ పార్టీ మీద ఏగవాలేదంటే వెంటనే వాడికి పేలిపోతుంది. సో అటువంటి చేస్తున్న బాలాజీ గారు మరి మన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ, అసలు ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ఎన్ని మనం అసలు మాట్లాడుకోకూడదు. ఇవన్నీ చూసి వైసీపీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమో భయపడుతున్నారో తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి అని అనుకుంటారు. అసలు వాళ్ళు ఏమి చేసేవాళ్ళు ఎవరే 2 ఏళ్ళు టైం నా కొడక
నేను ఎదురు కనిగిరి నియోజకవర్గంలో ఈరోజు అల్లాడిస్తున్నాం. 135 పంచాయతీలో ప్రతి చోట నామినేషన్ వేయించాం. తర్వాత అన్ని వాళ్ళకి పోరాటం ఇస్తూ నీ చేతనం తీసుకో వాడు బయట ప్రయత్నం చేస్తే 25 కలిగింది. 111 పోటీ చేశాం. దాంట్లో మళ్ళీ కొట్లాడాం. రకరకాల లైట్లు ఆపారు కరెంట్. మేము ఎప్పుడు భయపడి అసలు భయం గురించి మాట్లాడకూడదు. చూసుకున్నా కానీ అధికారం ఉంది, నీకు అధికారం ఉంది. ఈరోజు నా దగ్గర ఏం లేకుండానే ఇక్కడ ఎంతమంది 26 మంది 28 మంది చీరల మున్సిపల్